హాయ్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ రెసిప్రోకేటింగ్ పంప్. రెసిప్రోకేటింగ్ పంప్ ఇది పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్స్లో ఒక టైప్ క్లాసిఫికేషన్. సో ప్రీవియస్ క్లాస్లో మనం సెంట్రిఫ్యూగల్ పంప్ గురించి తెలుసుకున్నాం. ఇది రెసిప్రోకేటింగ్ పంప్, పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్. ఈ పంప్ని మనం హై హెడ్, ఎక్కడైతే హై హెడ్ కావాలో అక్కడ, అదేవిధంగా లో డిశ్చార్జ్ ఇస్తుంది ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిప్రోకేటింగ్ పంప్ మనం కాంపోనెంట్స్ చూసుకుందాం. రెసిప్రోకేటింగ్ పంప్ కాంపోనెంట్స్ చూసుకుంటే ఐసీ ఇంజిన్లో ఎలా అయితే ఉందో అలాగే పిస్టన్ ఉంటుంది, అదేవిధంగా సిలిండర్ ఉంటుంది, నెక్స్ట్ పిస్టన్ రాడ్, ఇలాగా డిశ్చార్జ్ వాల్వ్. ఇది డిశ్చార్జ్ పైప్, డెలివరీ పైప్. అదేవిధంగా ఇది సక్షన్ వాల్వ్, ఇది సక్షన్ పైపు, ఇది సంపు. అంటే మనం ఎక్కడి నుంచి అయితే వాటర్ మనం అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం అది. నెక్స్ట్ ఈ పిస్టన్ మూమెంట్ కోసం గాను ఒక క్రాంక్ ఉంటుంది. ఈ క్రాంక్కి కనెక్టింగ్ రాడ్ ఉంటుంది. ఈ క్రాంక్ ఇలాగా రొటేట్ అయితే ఈ పిస్టన్ మూమెంట్ అనేది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఉంటుంది. నెక్స్ట్ ఇవి బ్రీఫ్గా మనం తెలుసుకుంటే ఈ రెసిప్రోకేటింగ్ యొక్క కాంపోనెంట్స్, పంప్ యొక్క కాంపోనెంట్స్. ఇది మనకి సింగిల్ యాక్టింగ్ రెసిప్రోకేటింగ్ పంప్ అని అనొచ్చు. అదే డబుల్ యాక్టింగ్ రెసిప్రోకేటింగ్ పంప్స్ కూడా ఉంటాయి. దానికి ఇట్ సైడ్ కూడా దానికి డిశ్చార్జ్ సక్షన్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఈ సంప్ లెవెల్ నుంచి ఈ పిస్టన్ సెంటర్కి, అంటే సిలిండర్ సెంటర్కి ఏదైతే ఉందో దాన్ని మనం సక్షన్ హెడ్ అంటాం. అదేవిధంగా ఈ పిస్టన్ సిలిండర్ నుంచి, అంటే పిస్టన్ సెంటర్ నుంచి, అంటే సిలిండర్ సెంటర్ నుంచి డిశ్చార్జ్ పైప్ ఏదైతే ఉందో దాని టాప్కి ఉన్న డిస్టెన్స్ని డిశ్చార్జ్ హెడ్ అంటాం. ఓకే, ఫస్ట్ దీని వర్కింగ్ ప్రిన్సిపల్ తెలుసుకుందాం. రెసిప్రోకేటింగ్ పంప్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఇదేంటంటే, ఈ రెసిప్రోకేటింగ్ పంప్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ సక్షన్ పైప్ నుంచి వాటర్ తీసుకుంటుంది. వాటర్ తీసుకుని ఎప్పుడైతే ఈ సక్షన్ వాల్వ్ ఓపెన్ అయిందో, అంటే ఈ పిస్టన్ ఏం చేస్తుందంటే ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి, అంటే ఈ స్టార్టింగ్ పొజిషన్ నుంచి బ్యాక్వర్డ్ పొజిషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ వాక్యూమ్ క్రియేట్ అయిందో ఈ సక్షన్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. సో సక్షన్ వాల్వ్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఇక్కడ నుంచి ఈ వాక్యూమ్ వల్ల మొత్తం లిక్విడ్ ఇందులోకి వెళ్తుంది. సో వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే ఇది మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే, ఈ క్రాంక్ మూమెంట్ ఉంటుంది. క్రాంక్ మూమెంట్ ఈ పిస్టన్ ఫార్వర్డ్గా వస్తుంది. ఎప్పుడైతే ఈ ఫార్వర్డ్గా వచ్చిందో ఈ సక్షన్ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ అదే టైంలో డిశ్చార్జ్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. సో ఈ కంప్రెస్ అయిన ఈ ఫ్లూయిడ్ మొత్తం ఏం చేస్తుందంటే, ఈ డిశ్చార్జ్ వాల్వ్ ఓపెన్ అయ్యి డెలివరీ పైప్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. సో ఇది ఈ సెంట్రల్ రెసిప్రోకేటింగ్ పంప్ యొక్క ప్రిన్సిపల్. ఈ పిస్టన్ మూమెంట్కి మనం ఇక్కడ క్రాంక్ అనేది రెవల్యూషన్ తిరుగుతూ ఉంటుంది, సమ్ అదర్ మోటార్ కానీ లేకపోతే వేరే అదర్తో. సో ఎప్పుడైతే ఈ క్రాంక్ రొటేషన్ అయ్యిందో, ఈ కనెక్టింగ్ రాడ్ దీనికి కనెక్ట్ అయ్యింది. సో ఇది ఫార్వర్డ్ మోషను, అదేవిధంగా బ్యాక్వర్డ్ మోషన్. మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం ఫార్వర్డ్ మోషన్ అండ్ బ్యాక్వర్డ్ మోషన్ వస్తుంది. సో ఎప్పుడైతే వచ్చిందో మనకి ఇక్కడ ఉన్న ఏదైతే వర్కింగ్ ఫ్లూయిడ్ ఉందో అది కంప్రెస్ అయ్యి అది అక్కడికి డెలివరీ అయిపోతుంది. ఎందుకంటే ఈ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్ మనం మెయిన్గా చెప్పుకోవాలంటే ఇది ఎక్కువ హెడ్ ఇస్తుంది, తక్కువ డిశ్చార్జ్ ఇస్తుంది. ఎందుకు తక్కువ డిశ్చార్జ్ ఇస్తుంది అంటే, మనం ఇంటర్మీడియట్గా తీసుకుంటున్నాం. అంటే కొంత మెటీరియల్ తీసుకొని కంప్రెస్ చేసి బయటికి పంపిస్తున్నాం. సో ఇంటర్మీడియట్గా అవుతుంది అన్నమాట. అదేవిధంగా ఈ హెడ్ కూడా ఏంటంటే, మనం ఎక్కువగా కంప్రెస్ చేయడం వల్ల సో బయటకు కూడా డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది అన్నమాట. సో ఇది బ్రీఫ్గా రెసిప్రోకేటింగ్ పంపు యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ బేసిక్స్. సో మళ్ళీ ఇంకొక టాపిక్తో కలుద్దాం. అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.